హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయస్ స్మార్ట్ ఫుడ్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ దోసకాయ పచ్చడి అండి. దోసకాయతో చాలా వెరైటీలు చేయొచ్చు. మునుముందు మీకు చూపిస్తానండి. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేశాను, అది ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేస్తామా. చూసారండి, దోసకాయ అండి ఇది. దీన్ని సాంబార్ చేస్తారు, చట్నీలలోనూ యూస్ చేస్తారు, వెయిట్ లాస్కి చాలా మంచిదండి. ఈ దోసకాయతో నేను ఈరోజు పచ్చడి చేస్తున్నాను. పైన ఉన్న యెల్లో కలర్ పొట్టు తీసేయాలండి. సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల గింజలు కూడా ఉంటాయి, తీసేయాలి. ఒక పెనం పెట్టి పెనంలో ఈ ముక్కలు వేసి బాగా వేయించాలండి. ఇందులో తేమ ఎక్కువ ఉంటుందండి. ఈ తేమ అంతా ఇమిరిపోయిన తర్వాత ఒక గరిట ఆయిల్ వేయాలండి, బాగా వేయించాలి. చూడండి, ఇలాగా బాగా వేగాలండి. ఇప్పుడు టమాటాలు, ఒక రెండు కాయల టమాటాలు తీసుకున్నాను, బాగా సన్నగా కట్ చేసుకున్నవి, ఇందులో వేసి బాగా వేయించాలండి. టమాటాలు కొంచెం మగ్గాలండి. ఈ టమాటాల్లో ఉన్న వాటర్తోనే ఈ కాయలు కూడా కొంచెం బాగా మెత్తబడే వరకు మనము అలాగే స్టవ్ మీద ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలండి. ఇప్పుడు క్యాప్ వేసి స్టవ్ మీద అలాగే మూత పెట్టి పెట్టాలండి. ఈలోపు మనం వేరే పెనం పెట్టి ఇందులో పోపు దినుసులు వేయాలండి. ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ శనగపళ్ళు, 1-2 టేబుల్ స్పూను ఉద్దిపప్పు అండి, రెండు వేసి బాగా వేయించాలి. చూడండి, ఇలాగా బాగా వేపుకోవాలండి వీటిని. ఇందులో బాగా వేగిన వీటిలో దించుకునే ముందుగా ఆవాలండి 1 టేబుల్ స్పూన్ వేయాలి. బాగా వేపుకోవాలండి. చూడండి, ఇలాగే వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మెంతులండి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. ఇలాగా బాగా వేయించుకోవాలి. మెంతులు బాగా వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పెనములో మనం ఎండుమిరపకాయలండి 10 కాయలు తీసుకున్నాను, అందులో వేసి వేపుకోవాలి బాగా. ఎండుమిరపకాయ ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయ అయినా తీసుకోవచ్చండి. నేను ఇందులో 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని బాగా వేయిస్తున్నాను. ఇప్పుడు ధనియాలు 1-2 టేబుల్ స్పూన్ అండి. మొత్తం బాగా వేగాలండి. ధనియాలు టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలాగా ధనియాల పౌడర్ వాడకుండా మనము ధనియాలే వాడుకుంటే చాలా మంచిదండి ఇందులోకి చట్నీకి. ఇలాగా 1 ప్లేట్లో చల్లార్చుకోవాలి. ఇప్పుడు బరకగా మిక్సీ పట్టాలండి, నున్నగా పౌడర్ పట్టకూడదు. చూడండి, ఇందులోనే వెల్లుల్లిపాయలు వేయాలి. నేను 10 రెమ్మలు వేశాను, అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్ వేశాను. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేస్తానండి. సాల్ట్ వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వేయలేదండి, సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా బరకగా కొట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈలోపు ఇవి ఉడికిందో లేదో చూస్తామండి. చూడండి, దోసకాయ ముక్కలు ఉడికాయి, టమాటా కూడా బాగా ఉడికిందండి. మొత్తం మనము ఈ చల్లార్చుకుని మిక్సీ పట్టాలండి. ఇప్పుడు బాగా చల్లార్చుకున్నామండి, స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు బాగా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీలో వేసి మనం ఎక్కువ పేస్ట్ లాగా లేకుండా మిక్సీ పట్టాలండి. ఇప్పుడు చూడండి, 1 రౌండ్ తిప్పాను. ఇప్పుడు కొంచెం మెదిగిందండి. ఇప్పుడు చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను. చింతపండు కొద్దిగా వాటర్ అండి ఇందులో వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకున్నాక మనం తాలింపు వేసుకున్నామండి. చూడండి, ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూడండి, ఇంతేనండి, బరకగా ఉంది. రోటీ పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెనం పెట్టి ఇందులో ఆయిల్ వేయాలి. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇందులో ఎండుమిరపకాయ 1, అలాగే ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి, కొద్దిగా ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపళ్ళు అండి, అలాగే కరివేపాకు 1 రెమ్మ, అలాగే ఆనియన్స్ 1 చిన్న సైజులోది కట్ చేసి వేసాను. బాగా వేపుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత పోపు ఆవాలు అంతా బాగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత
మనం చట్నీ వేసుకోవాలండి. మనం మిక్సీ పట్టిన చట్నీని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగు వండి, చూడండి ఇంగు వేస్తే స్మెల్ చాలా ఎక్కువగా వస్తుందండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు చట్నీ కొద్ది కొద్దిగా ఇందులో వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చట్నీ వేస్తని. చూడండి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత పోపు అంతా కలిసింది. ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి. ఈ చట్నీ తిన్న తర్వాత ఎవరైనా సూపర్ అనవసరమేనండి, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. చపాతీలే కానీ రైస్లే కానీ చాలా బాగుంటుంది. ఇలాగా ఈ రెసిపీతో చట్నీ ఒకటే కాదండి, చాలా రెసిపీస్ చూపిస్తాను. ముందు దోసకాయ పప్పు, దోసకాయ సాంబారు, మిక్సింగ్ వెజిటేబుల్స్తో అన్ని రకాలు చూపిస్తానండి. ఇప్పుడు చూసారు కదా చట్నీ రెడీ అయింది. నేను చపాతీ కాంబినేషన్ పెట్టాను, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్స్ రూపంలో ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.